ఊరి పెద్ద భారత్లో భోజనం చేస్తాడు, మయన్మార్లో నిద్రపోతాడు. ఆయన ఓ ఊరి పెద్ద, అతను భారత్లో భోజనం చేస్తాడు, మయన్మార్లో నిద్రపోతాడు. అలానే రోజంతా ఆయన రెండు దేశాల మధ్య తిరుగుతూనే ఉంటాడనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన ఇల్లు సగభాగం భారత్లో ఉంటే మరో సగం మయన్మార్లో ఉంది. ఇదేం విచిత్రం అని అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వెళ్తే భారత్ మయన్మార్ దేశాల సరిహద్దు రేఖ సరిగ్గా వాళ్ళ ఇంటి మధ్యలో నుంచి వెళ్ళింది. దీంతో వాళ్ళ ఇంటి కిచెన్ భారత్లో ఉంటే బెడ్రూమ్ మయన్మార్ దేశంలోకి వెళ్ళింది. ఇలా ఆ గ్రామం పెద్దదే కాదు, చాలామంది పరిస్థితి అలాగే ఉంది. అదే ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్కు ఉత్తర భారత్లో మన్ జిల్లాలో ఉన్న లోంగ్వా గ్రామం, భారత్ మయన్మార్ దేశాల సరిహద్దుల్లో ఉన్న లోంగ్వా గ్రామం ఆ రెండు దేశాల కిందకు వస్తుంది. ఈ గ్రామంలో కొన్య గిరిజన తెగకు చెందిన ప్రజలు జీవిస్తుంటారు. వీరికి రెండు దేశాల పౌరసత్వం ఉంది. తమకు ఈ రెండు దేశాలకు పెద్ద తేడా ఏమీ లేదని ఇక్కడి వారు చెప్తుంటారు. ఇక్కడికి యువకులు కొంతమంది మయన్మార్ సైన్యంలో పనిచేస్తుంటే మరికొందరు భారత్లో వ్యాపారం కూడా చేస్తున్నారు. ఈ కొన్య గిరిజన తెగ వారిని భారత్లోని అతి పురాతనమైన హెడ్ హంటర్స్ ఆదివాసులుగా కూడా పేర్కొంటారు. వీరికి ఓ పెద్ద చరిత్రే ఉంది. కొన్నేళ్ల కిందటి వరకు తమ శత్రువులుగా భావించే గిరిజన తెగ ప్రజల తలలను నరికి తీసుకురావటం వీరి సంప్రదాయంగా ఉండేది. అలా శత్రువుల తలలు ఎవరు నరికి తీసుకొచ్చినా దానికి గుర్తుగా ఆ వ్యక్తి ఒంటిపై పచ్చబొట్టు వేసి సంబరాలు చేసుకునేవారు. కానీ కాలం మారిన కొద్దీ కొన్య తెగ ప్రజలు మారిపోయారు.